గండేపల్లిలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయం వద్ద భారీ పూలాభిషేకం నిర్వహించారు. గ్రామంలోని సుమారుగా 80 మంది స్వాములు మాలాధారణ వేసి గ్రామమంతా తిరుగుతూ పేడతుళ్ళు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ఆహ్వానం చేసి వివిధ రకాల అభిషేకాల అనంతరం భారీ పూలాభిషేకం నిర్వహించారు. ఈ అభిషేకానికి సుమారుగా 1 టన్ను పూలు వాడారు. స్వాములు రకరకాల పాటలతో ఉత్సాహంగా స్వామివారి పూజ నిర్వహించారు. గురుస్వాములు మేక సత్యబాబు స్వామి, రామకృష్ణ స్వామి, కన్నబాబు స్వామి, రామన స్వాములు ఆధ్వర్యంలో స్వాములంతా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పురోహితులు సత్యబాబు వేదమంత్రాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాలైన ఎన్టీ రాజాపురం, రంగంపేట, రామయ్యపాలెం, సింగరంపాలెం, మురారి గ్రామాల్లోని స్వాములు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులందరూ తప్పనిసరి పూలాభిషేకం ఉంది, భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. రాగముద్దు తాళముద్దు లయలు వద్దు హయలు వద్దు, వాళ్ళు వీళ్ళు చూస్తున్నారనే సిగ్గు అసలు వద్దు. చేతిలున్న దరిద్రపు రేఖలన్నీ పోయేలా చేతులెత్తి చప్పట్లు కొడుతూ ఆడితే చాలు. చింతకు వస్తాడు, చింతకు వస్తాడు, చింతకు వస్తాడు చందన ప్రియుడు. చింతలు తీరుస్తాడు చిందుల ప్రియుడు.
సంకల్పం కోసమైతే నువ్వు నన్ను పుట్టించావో అది నెరవేరుస్తా